ఏదైనా ఒక వస్తువు కొనుక్కుంటేనే దాన్ని అపురూపంగా చూసుకుంటాం. అలాంటిది ఒక బిడ్డను తల్లి ఇంకెంత ప్రేమగా పెంచుకుంటుంది. ఒక గాజు సీసాలా చూసుకుంటుంది. తన కడుపున పుట్టినా పుట్టకపోయినా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటిది 2 నెలల వయసు బాబును 14 ఏళ్ళు పెంచిన బాబును ఎవరికైనా ఇచ్చేమంటే ఏ తల్లి మనసు అంగీకరించదు. ఆ కొడుకును వదల్లేక తల్లడిల్లిపోతుంది. అదే జరిగింది ఈ తల్లికి కూడా. 14 ఏళ్ళు పెంచిన కొడుకును ఇచ్చేయమని కన్న తల్లి వచ్చి అడిగితే ఆ తల్లి మనసు ఎంత విలవిల్లాడిపోతుందో అర్థం చేసుకోవచ్చు. కన్న ప్రేమ గొప్పదా, పెంచిన ప్రేమ గొప్పదా అని 14 ఏళ్ల పిల్లాడి ముందు ఉన్న ఒక ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. ఆ దంపతులు 14 ఏళ్ల క్రితం ఓ బాబును దత్తత తీసుకున్నారు. ఇప్పుడు కన్నతల్లి మళ్లీ తన బాబు తనకు కావాలంటోంది. చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కన్నతల్లికే ఇవ్వాలంటున్నారు. పెంచిన తల్లి బాబు కోసం న్యాయ పోరాటం చేస్తోంది. న్యాయం కోసం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించింది ఆ తల్లి. నా కొడుకు నాకే కావాలంటూ రోధిస్తోంది. హైదరాబాద్ పటాన్ చెరువుకు చెందిన రాజేష్ రమణమ్మ దంపతులు వారికి సంతానం లేకపోవడంతో అదే ప్రాంతానికి చెందిన శారద అనే మహిళ వద్ద 2 నెలల బాబు అఖిల్ను దత్తత తీసుకున్నారు. శారద అనే మహిళ కొండలరావు అనే వ్యక్తితో సహజీవనం చేసింది. వివాహం కాకముందే బాబు పుట్టడంతో ఆ బాబును వదిలించుకునేందుకు రాజేష్ రమణమ్మ దంపతులకు గ్రామ పంచాయతీ పెద్దల సమక్షంలో దత్తత ఇచ్చారు. ఆ తర్వాత కొన్ని రోజులకు శారద అనే మహిళ కొండలరావును వివాహం చేసుకుంది. అనంతరం 14 సంవత్సరాల తన బాబును తనకివ్వాలని కన్నతల్లి శారద పెంచిన తల్లిదండ్రుల్ని అడిగింది. వారు నిరాకరించడంతో స్థానిక పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో రంగంలోకి దిగిన చైల్డ్ వెల్ఫేర్ అధికారులు కేసు దర్యాప్తు చేసి చట్టపరంగా పెంచిన తల్లిదండ్రులకే చెందుతారని అధికారికంగా అప్పగించారు. కట్ చేస్తే ఓ రాజకీయ నాయకుడి ఇంట్లో పనిచేస్తున్న కన్నతల్లి శారద రాజకీయ పలుకుబడితో బాబును సొంతం చేసుకోవాలని చూస్తోందని బాధిత తల్లిదండ్రులు ఆరోపించారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల ద్వారా బాబును ఇవ్వాలని వేధింపునకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించారు. చైల్డ్ వెల్ఫేర్ అధికారుల నుండి రక్షణ కల్పించి 14 ఏళ్లుగా పెంచిన తమ బాబును తమకే చెందేలా చర్యలు తీసుకోవాలని కమిషన్ను వేడుకుంటున్నారు. పద్నాలుగేళ్లుగా ప్రేమగా పెంచుకున్న బాబును ఇమ్మంటే ఏ తల్లికైనా బాధే అని అంటున్నారు రమణమ్మ. తన కొడుకు తనతోనే ఉంటానని చెప్పిన చైల్డ్ వెల్ఫేర్ వాళ్లు బెదిరిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని కోరారు. పిల్లాణ్ణి బెదిరిస్తున్నారని అన్నారు. చైల్డ్ వెల్ఫేర్ వాళ్లు బెదిరిస్తున్నారని, పెంచిన అమ్మా నాన్నని జైలుకు పంపిస్తామని అన్నారని, కాపాడాలని కోరుతున్నాడు ఆ పిల్లాడు. బాబు అయితే మళ్ళీ ఒప్పు చెప్పమని అడుగుతున్నారు సార్. ఎందుకు ఒప్పు చెప్పమన్నారు? బాబుని సిడబ్ల్యూసీ వాళ్ళు ఒప్పు చెప్పారు సార్. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే ఒప్పు చెప్పమనేసి మాకు చాలా బాధపడుతున్నారు సార్. ఎందుకు ఒప్పు చెప్పమంటున్నారు అన్న విషయం కూడా మాకు తెలియట్లేదు సార్. దాని విషయంలో మాకు బాబుని రక్షణ కావాలనేసి మేము ఇక్కడ దాకా వచ్చాం సార్. అదే కాక ఈ రాజకీయం తరపు నుంచి వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు అన్నట్టుగా తెలుస్తుంది సార్. అందుకోసం మాకు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నారని. మీకు ఎవరి నుంచి రక్షణ కావాలంటారు? ఈ సిడబ్ల్యూసీ నుంచి రక్షణ కావాలి. ఎవరు వేధిస్తారు? సిడబ్ల్యూసీ వాళ్ళు లింగం సార్ అని ఒక సార్ ఉన్నారు సార్. తర్వాత సత్యనారాయణ సార్ అని ఒకసారి, తర్వాత మేడం తర్వాత ఎంతగా మనకు పెద్ద తెలియదు సార్. ఎవరికి అడిగినా కూడా చెప్పట్లేదు సార్. మనకి వాళ్ళు అయితే రోజు ఉదయం పిలిస్తే రాత్రి వరకు అక్కడే ఉంచుతున్నారు సార్. మాకు ఉంచడం కాక మాకు బెదిరిస్తున్నారు సార్. మీరు బాబును మాకు కస్టడీకి ఇవ్వకపోతే మీకు జైల్లో పెట్టిస్తాము, మీకు బయలు రాకుండా మేము చేస్తాము, లేకపోతే బాబుకి కూడా కూర్చోపెట్టి మాట్లాడుతున్నారు సార్. మీ ఊరికితో నువ్వు ఇతర మేము చెప్పిన మాట వినకపోతే మేము మమ్మీ డాడీని జైల్లో పెట్టిస్తాము, అక్కడే ఉంచుతాము అన్నట్టుగా మాకు చాలా బెదిరిస్తున్నారు సార్. బాబుకి ఎందుకు బెదిరిస్తున్నారు వాళ్ళు? ఏం కావాలంటే మేము అడుగుతున్నాం సార్. అడిగిన దానికి సమాధానం ఉండట్లేదు సార్. మేము గట్టిగా అడిగితే మాకు బయటకు నెట్టేస్తున్నారు సార్. నేను గట్టిగా మాట్లాడినప్పుడల్లా నన్ను బయట ఉంచేస్తున్నారు సార్. నువ్వు మాట్లాడుకు,
నాకైతే సార్ ఊరికి చాలా ఇబ్బంది పెట్టినా సార్, చాలా టెన్షన్ పెట్టినా భర్త. మేము పని చేసుకున్నాము, కూలి పని చేసుకున్నాము, రోజు వెళ్ళి అక్కడ ఉండాలంటే మా వల్ల కావట్లేదు సార్. తర్వాత నా బాబు విషయంలో ఆ బాబును వదులుకున్న పరిస్థితులు అయితే నేను లేదు సార్. ఎందుకంటే రెండు నెలలు బాబు నుంచి ఇదంతా కష్టపడి పెంచుకున్నా సార్. ఎందుకు ఇచ్చారని మేము అడిగితే నువ్వు ఎక్కువ మాట్లాడొద్దమ్మా, నువ్వు మాట్లాడితే నీకు మర్యాద ఉండదు అనేసి మాకు అంటున్నారు సార్. మాకు న్యాయం చేయట్లేదు. తర్వాత అసలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు తీసుకున్నారు మేడం, మీరు అడగరన్న విషయం మేము అడుగుతాం. మమ్మీ సీరియస్ అవుతున్నారు సార్, వాళ్ళకి మాత్రం మర్యాద చేస్తున్నారు సార్. ఎందుకు చేస్తున్నారో మాకు తెలియదు సార్. మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కూడా నాకు తెలియదు సార్. ఎక్కువగా పెంచుకున్నా సార్, నా బాబుకి న్యాయం చేస్తారని ఇక్కడ కూడా వచ్చాను సార్. నేను ఇక్కడికి వచ్చానని ఆ విషయం కూడా చెప్తున్నా కూడా ఆయన బెదిరిస్తున్నారు సార్. మాకు టైం ఇచ్చారన్నా కూడా బెదిరిస్తున్నారు సార్. పదే పదే ఫోన్ చేస్తున్నారు, రోజు రమ్మంటున్నారు సార్. నేను కూలి పని చేసుకున్నాను, రోజులు అక్కడ ఉంటే రాత్రి వరకు అక్కడే మాకు ఉంచుతున్నారు సార్. మాకు ఏం అర్థం కాక మళ్ళీ రోజు ఉదయం కూడా ఇక్కడికే పరిగెట్టుకుంటూ వచ్చాను సార్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు న్యాయం చేస్తారని నేను ఎంతగా అడుగుతున్నా సార్. నాకు ఏదో న్యాయం చేయండి, నా కొడుకు మాత్రం లేకపోతే నేను బ్రతకలేను సార్. ఎందుకంటే ఎల్కేజీ నుంచి ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్లోనే చదివించుకున్నాం సార్, కష్టపడి చదివించుకున్నాం. మాకు వెనక అదీ ఉందని కాదు సార్, కష్టపడి చదివించుకున్నాం. నా పేరు అక్కడ అనిపిస్తుంది. ఏడిపిస్తున్నప్పటి నుంచి మా మమ్మీ డాడీ దగ్గరే పెరిగా. మా డాడీ పేరు రాజేష్, మా మమ్మీ పేరు రమణ. మా మమ్మీ డాడీ దగ్గరనే ఉంటున్నా. ఈ చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఒక్కొక్క పిలిచి నాకు బెదిరిస్తున్నారు. అవి కొనిస్తాని వెళ్తావా వెళ్ళవా అని బెదిరిస్తున్నారు. ఏమని బెదిరిస్తున్నారు? నువ్వు వెళ్ళకపోతే మీ మమ్మీ డాడీని జైల్లో పెడతాం. మళ్ళీ నాకు జ్వరం వచ్చి ఇంట్లో ఉన్నా నువ్వు వస్తావా లేకపోతే మీ డాడీని జైల్లో పెట్టాలా అని అడుగుతున్నాడు. నేనైతే మా మమ్మీ డాడీ దగ్గరే ఉంటాను. కన్న తల్లి ప్రేమ గొప్పదా, పెంచిన తల్లి ప్రేమ గొప్పదా అంటే అందరూ పెంచిన తల్లి ప్రేమ ఎప్పుడైనా గొప్పది అంటున్నారు. అప్పుడు వద్దనుకున్న పిల్లాడు ఇప్పుడు ఎందుకు కావాల్సి వచ్చింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.